హాయ్ ఫ్రెండ్స్, అవర్ ఈ బలెట్ వీడియోలో ఏం చేయబోతున్నాం అంటే ఏపీ ఈసెట్ 2019కి సంబంధించిన వీడియో చేయబోతున్నాము. ఇంతకుముందు వీడియోలో నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని చెప్పేసి కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది క్లియర్గా మీకు ఒక 3 పార్ట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోస్ కనుక చూడనట్లయితే ఒకసారి వీడియో చూడండి. మరి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్స్ ఏంటంటే బ్రాంచ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఈసీలు ఎన్ని ఉన్నాయి, ట్రిపుల్లో ఉన్నాయి, మెకానికల్లో ఉన్నాయి, టోటల్గా ఈసెట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వాటి గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో పక్కన బెల్ ఐకన్ ఉందో బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, ఇలా లైక్ క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే ఎక్కువ వీడియో చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఒక లింక్ ఇచ్చాను, ఈ లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ మనీ అనేది ఎన్ చేయొచ్చు. ఇక అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఏపీ ఈ సెట్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ నోటిఫికేషన్కి సంబంధించి కావచ్చు, అంటే మాన్యువల్ ఆప్షన్స్కి సంబంధించి, అలానే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మీకు ఏంటంటే టోటల్గా మీకు కాలేజ్ ఉన్న లిస్ట్ అంతా కూడా ఓపెన్ అవుతుంది. అంటే ఎక్సెల్ షీట్లో ఓపెన్ అవుతుంది, ఎక్సెల్ షీట్లో ఓపెన్ చేసేసుకొని మరి ఏ కాలేజ్ బెటర్ ఉంది, ఏ కాలేజ్ బెటర్ లేదని చెప్పేసి మీరు ఆలోచించుకొని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఇదే ఎక్సెల్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్సెల్ షీట్లో ఏవైతే మాకు డేటా ఇవ్వడం జరిగిందో ఆ డేటాను బేస్ చేసుకొని నేను ఒక రిపోర్ట్ తయారయడం జరిగింది. సో ఆ రిపోర్ట్ ఏంటంటే, సో ఇక ఫస్ట్ అయితే చూద్దాం. టోటల్గా మనకు దీంట్లో 49,359 సీట్లు ఉన్నాయి. అంటే నియర్గా మనకు 50,000 సీట్లు కరీంనగర్ కోట కింద ఉన్నాయి. టీఎస్ ఈ సెట్లో మట్టుకు ఓన్లీ 10,000 సీట్లు ఉన్నాయి, కానీ ఏపీ ఈ సెట్లో మట్టుకి మనకు 50,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక చూడండి, బ్రాంచ్ వైజ్కి వచ్చేస్తే దీని అంటే అక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్ని బేస్ చేసుకొని నేను అనాలిసిస్ చేశాను. ఆ అనాలిసిస్ ప్రకారంగా హయ్యెస్ట్ వచ్చేసి దేంట్లో ఉన్నాయంటే మెకానికల్లో 11,000 సీట్లు, ఈసీలో 10,000 సీట్లు, ట్రిపుల్ఈలో 9,000 సీట్లు, సివిల్లో 8,000 సీట్లు, సిఎస్సిలో 6,000 సీట్లు, ఇలాగే ఫార్మసీ, ఐటీ, ఈఐఈ, ఆటోమొబైల్, పెట్రోలియం, కెమికల్ ఇంజనీరింగ్, మైనింగ్. సో మైనింగ్ గురించి చాలా మంది అడిగారు. సో ఏపీలో మైనింగ్కి సంబంధించినటువంటి సీట్లు అయితే 86 ఉన్నాయి. మైనింగ్లో సీట్ కావాలంటే కనుక మీకు 200-300 ర్యాంకులో వచ్చినా కూడా మీకు మైనింగ్లో ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విధంగా చాలా సీట్లు ఉన్నాయి. టోటల్గా మనకు 49,359 సీట్లు, అంటే నియర్గా 50,000 సీట్లు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. సో మీరు ఎవరు కూడా కంగారు పడకండి. సో చాలా సీట్లు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి టెన్షన్ లేదు. కాకపోతే ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక 200-300 ఆప్షన్స్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు సీట్ అనేది సెక్యూర్ ఉంటుంది. కాబట్టి మాక్సిమం పాసిబిలిటీ ఆప్షన్స్ ఎక్కువ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇంకా దీనిపైన సందేహాలు ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇంతవరకు మీ పార్ట్ 1, పార్ట్ 3కి సంబంధించిన వీడియోస్ కనుక చూడనట్లయితే అవి చూడండి. దాన్ని చూస్తే ఏంటంటే మనకు ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది, ఒకవేళ అప్లికేషన్ రాంగ్ ఉంటే ఏం చేయాలి, హెల్ప్లైన్ సెంటర్కి ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ ప్రీవియస్ వీడియోస్ కూడా లాస్ట్లో మీకు అటాచ్ చేస్తాను, అవి కూడా చూడండి. సో ఇది మనకు ఏపీ ఈసెట్ 2019కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి న్యూస్ కోసం, ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జేపలాండే ఛానల్. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ బటను. అలాగే ఫ్రెండ్స్, మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్. ఇలా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, లింక్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే పేటీఎం నుంచి ఒక 50 రూపీస్ మనీ అని ఎంచేయచ్చు. ఇది ఏపీ ఈసెట్ 2019కి సంబంధించిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.